వైసీపీ అనేది ఉప్మా ప్రభుత్వం 75% మంది వ్యతిరేకిస్తున్నారన్న జనసేనాని వచ్చే ఎన్నికల్లో జరిగేది కురుక్షేత్ర యుద్ధమే చంద్రబాబును సీఎం చేయాలని పవన్ చూస్తున్నారన్న అంబటి 3-4 రోజుల్లో కాంగ్రెస్ లో చేరికపై ప్రకటన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న పొంగులేటి జూపల్లి 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ అసంతృప్తి పనితీరు ఆధారంగానే టికెట్లుంటాయని క్లారిటీ గవర్నర్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చ రేపు హైదరాబాద్లో అమరవీరుల స్థూపం ఆవిష్కరించనున్న సీఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్ గంగులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఈడి సోదాలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు విజయవాడలో కమర్షియల్ టాక్స్ ఉద్యోగుల ఇళ్లలో సోదాలు భారీగా నగదు ఆభరణాలు స్వాధీనం హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుచల్లులు యోగాకు ఎలాంటి పేటెంట్ రాయల్టీ లేవు న్యూయార్క్ యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ టైటాన్ సెర్చ్ ఆపరేషన్ లో కీలక పరిణామం బ్యాంగింగ్ సౌండ్స్ ను పసిగట్టిన కెనడా నిఘా విభాగం